వివాదాస్పద వ్యవసాయ చట్టాల ఢిల్లీ అసెంబ్లీలో చించివేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో వ్యవసాయ చట్టాలపై చర్చ జరిగింది. గురువారం సమావేశంలో భాగంగా ఈ చట్టాలపై అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, బ్రిటిషర్ల కంటే దారుణంగా తయారవ్వకండి అంటూ 3 వ్యవసాయ చట్టాలకు సంబంధించిన పత్రులను చించివేశారు. ఆ సమయంలో సభలోని సభ్యులు బల్లలు చరుస్తూ కేజ్రీవాల్కు సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఈ 3 వ్యవసాయ చట్టాలను చించివేస్తున్నాను. నేను కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి. బ్రిటిషర్ల కంటే కూడా దారుణంగా తయారవ్వద్దు. కరోనా లాక్డౌన్లో కొంపలు మునిగినట్లు ఈ చట్టాలను ఆమోదింపు చేసేంత అవసరం ఏమొచ్చిందని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ అన్నారు. రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయ చట్టాల గురించి వివరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. భూములు తీసుకోవడం లేదు కదా, ఈ చట్టాల వల్ల రైతులు లాభపడతారని యూపీ సీఎం అంటున్నారు. ఇది నిజంగా ప్రయోజనం చేకూర్చేది అయితే రైతులు ఎందుకు నిరసన చేస్తున్నారు? కొంతమంది బీజేపీ నేతలు రైతులను దేశద్రోహులు అంటున్నారు. చాలా మంది మాజీ ఆర్మీ ఉద్యోగులు, గాయకులు, సెలబ్రిటీలు, డాక్టర్లు, ట్రేడర్లు వారికి మద్దతిస్తున్నారు. వీళ్లు కూడా దేశద్రోహులైనా జాగ్రత్త. ప్రతి రైతు ఒక భగత్ సింగ్లా తయారవుతున్నారని కేజ్రీవాల్ అన్నారు.